మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సమయంలో పంట పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లై, రెవెన్యూ, రైస్ మిల్లర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ అవర్ కెపాసిటీ అంటే మన మిల్లింగ్ కెపాసిటీని చాలా స్థాయికి తీసుకెళ్ళి హైయెస్ట్ లెవెల్కి పీక్ లెవెల్కి తీసుకుపోయి ఎక్స్ప్లైట్ చేసుకుందాం, మనం సిద్ధంగా ఉందాం, మనకున్న పని అప్ప చెప్పిన పని కంప్లీట్ చేసుకుందాం, మనకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతని దాన్ని నింపేసుకుందాం, కంప్లీట్ చేద్దామనే ఆలోచన మనకు మీకు ఉండాలి. ఇవాళ మీ అందరికన్నా ఎక్కువ నా మీద వచ్చింది. నేను ఎవ్రీడే చూసే రెడ్డి గారికి కమిషన్ సమాధానం పంచుకోవాలి, నేను ప్రతిరోజు వారికి సమాధానం చెప్పుకోవాలి, నేను ప్రతిరోజు వారికి ఇంత చేశాను అనేది వాళ్ళు పొద్దున్న ఇవ్వగానే నాకు ఆ రోజు రాత్రి వరకు విశేషీకరణ చేసి ఆర్టీఓలు ప్రతి మిల్లులో మీతో పాటు ఉండే మీ పక్కన ఉండే అధికారులు ప్రతి మిల్లుకు ఒకరికి కేటాయిస్తున్నాం. మేము మిల్లుకి 300 మంది అధికారులు ఉంటారు. వాళ్ళు ఉదయం 9 లంచ్ బాక్స్ తీసుకొని వస్తారు, సాయంత్రం 5:30 అక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళు ఆ టైంలో 3 సార్లు నాకు లొకేషన్ పంపుతారు, గూగుల్ లొకేషన్, మార్నింగ్ రీచ్ అయిన టైం, మధ్యాహ్నం ఒకసారి, మళ్ళీ సాయంత్రం పోయే ముందు నేను నియంత్రణ పోతున్నాను సార్, ఇవి ఎవరికి ఎంత ఏంటని చెప్పి నాకు లొకేషన్ పంపిస్తారు. ఎవ్రీడే 12 రైస్ మిల్స్ ఏమో డిఎస్ఓ ఇచ్చాడు, అందులో 6 రైస్ మిల్స్ ప్రత్యేకంగా ఆయన పరిశీలించాలి. ప్రతిరోజు కానీ 12 రైస్ మిల్స్ మెదక్ ఆర్టీఓ గారికి బాధించాను. 12లో 6 అతను ఫిజికల్గా తిరగాలి, నాకు లొకేషన్ పెట్టాలి, ఫిజికల్ లొకేషన్ పెట్టాలి విధిగా. ఇంకొక 9 రైస్ మిల్స్ తూర్పులో ఆర్టీఓ ఇచ్చాను. ఆ 9 రైస్మిల్స్లో కనీసంగా 5 రైస్మిల్స్ ప్రతిరోజు తిరగాలి. నాకు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటాను నేను వాళ్ళతో. ఆ టెలికాన్ ఇక్కడ